నాకంటే నీవే నీతిమంతుడు దావీదు అని చెప్పేసి బిగ్గరగా ఏడ్చాడంట. చూసా, తన తప్పు తన తెలుసుకొని బిగ్గరగా ఏడ్చేటువంటి పరిస్థితి దావీదు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది నేను తిడుతూ ఉంటారు, చాలామంది నేను బ్యాడ్గా ప్రాపకుండా చేస్తూ ఉంటారు, చాలామంది నేను అసహించుకుంటారు, కానీ వారి గురించి మనం ఏం చేయకూడదు చెప్పండి? వాళ్ళు అసహించుకు మనం అసహించుకోకూడదు, వాళ్ళు తిడితే మనం తిట్టకూడదు, వారు తిడితే మనం మౌనంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. నీ యొక్క స్వబుద్ధి, నీ యొక్క సుబుద్ధినే నీకు ఆధారమై, నీ సుబుద్ధే నీకు మా నీ జీవితాన్ని కాపాడి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను పెడతాడు. ఇప్పుడు దావీదు అలా వదిలిపెట్టి వచ్చేసాడు. అయితే ఇంకోసారి తరిని సంపన్నుడు వచ్చేసాడు కదండి. మళ్ళా కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ బయలుదేరాడు. మళ్ళీ 3,000 మందిని తీసుకుని ఆ జిఫీలు వచ్చి చెప్తున్నారు, గిబియాలో ఉన్నాడు, గిబియాలో సౌలు నద్దకు వచ్చి దావీదు గురించి చెప్తున్నాడు సౌలుతోటి. ఇదిగో దావీదు యషీమోన్లో ఉన్నాడు, అకీల మన్యములని చెప్పినప్పుడు మళ్ళీ 3,000 మందిని తీసుకుని బయలుదేరాడు. బయలుదేరేటప్పటికి దావీదు చూశాడు, చెప్పారు అది గురించి, శత్రుతో కనిపించాడు అని అనగానే వీళ్ళందరూ కూడా దావీదుకు తన యొక్క అభిషయ్ అనేటువంటి వాడిని తీసుకుని బయలుదేరాడు. బయలుదేరి వీళ్ళందరూ చోట పడుకుని నిద్రపోతున్నారు. సౌలు సైన్యాధిపతి జనులందరూ నిద్ర, 3,000 మంది అండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఆ 3,000 మంది కూడా నిద్రపోతూ ఉన్నారు. దేవుడు అంటండి వాళ్ళకి గాఢ నిద్ర కలిగజేశాడంట. అతని దగ్గర నేలబుడ్డి ఖడ్గము ఉన్నదంట. దావీదు వచ్చి వీళ్ళు నిద్రపోతుంటే ఆ ఖడ్గాన్ని ఆ నేలబుడ్డిని పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దూరం వెళ్ళిపోయి అక్కడి నుంచి పిలుస్తున్నాడు, అబ్నేరుని పిలుస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, నిద్రపోవచ్చిన సమయంలో అతను అంటున్న మాట, యెహోవా చేత అభిషేకం పొందినవా నేను చంపనని దావీదు సైన్యాధిపతితో అన్నాడండి. ఈటెను నీళ్ళను బుడ్డిని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరుగుతున్న మాట అంటే 14వ వచనం, అబ్నేరుని విన్న అబ్నేరు నువ్వు మాట్లాడవా అని కేకలు వేయగా అబ్నేరు కేకలు వేసి రాజు నిద్రలేపు నీవెవడవా అని అడిగాడు. నువ్వు మగవాడువు కావా, ఇస్రాయల్లో నీ వంటివాడు ఎవడు అని చెప్పేసి నీ యజమానికి రాజుకు నువ్వు కాపు కాయలేదని దేవరంగా ఉండి పిలిచాడు. వెంటనే దావీదు ఒక స్వరాన్ని విని సౌలు గడగడలాడిపోయాడండి. గడగడలాడిపోయి అప్పుడు అంటున్నాడు కదా, అయ్యో నేను పాపం చేశాను, ఈ దినమన నా ప్రాణము దృష్టి ప్రియముగా ఉన్న దాని నేను నీకు ఇక కీడు చేయను, నేను వెర్రివాడనై ప్రవర్తించాను, నువ్వు చేసిన మంచి పనిని బట్టి నేను సిగ్గుపడుతున్నాను, నేను వెర్రివాడనై నేను తరుముతున్నాను, నన్ను క్షమించు నేను పాపం చేశానని ఎవరన్నారండి? రాజు అంటున్నాడు. దేనికో తెలుసా, అతను మంచితనం, అతను వెలుగు ఫలము, మరి దావీది యొక్క వెలుగు ఫలము చంపకుండా వదిలేశాడండి. కీడుకు ప్రతికీడు చేయలేదు అన్నాడు, కీడుకు ప్రతికీడు చేయొద్దు, పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు చెప్పాడు. నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆ కన్నం పెట్టమన్నాడు, ఆ శత్రువు దాహం కొంటే దాహం ఇమ్మన్నాడు, పగ తీర్చుకుంటే నా పని చెప్పాడు. మిమ్మల్ని ఎవరైనా ముడితే ఆయన కంటి పాపను ముట్టినట్టని చెప్పాడు. దావీదుకి ఎంత ప్రొటెక్షన్, ఎంత భద్రత ఉన్నదండి దావీదుకి. దావీదుకి ఎన్ని 2 సార్లు అప్పగించిన చంపకుండా వదిలేసా, అది ఏ ఫలం అండి? వెలుగు ఫలము. ఎవరైనా నేను తిడితే ఎప్పుడు దొరుకుతారో 10 తిడులు తిడదామని చూస్తారు. ఎవరైనా కీడు చేస్తే వీళ్ళకి ఏదైనా కీడు జరిగితే బాగుండు అనుకునేవాళ్ళు కొంతమంది, కీడు చెయ్యాలనుకునేవాళ్ళు కొంతమంది, కానీ మనలో ఏముండాలో తెలుసా? ఓర్పు, సహనము, వెలుగు ఫలము మనకు కలిగి జీవించాలి. నువ్వు వెలుగు సంబంధం అయితే నీలో వెలుగు ఫలము చూసి శత్రువు మారిపోవాలి, శత్రువులు సిగ్గుపడిపోవాలి, అయ్యో నేను తప్పు చేశానని క్షమాపణ కోరాలి. అలాగ తీసుకొచ్చాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా మొదటి ఫలం అండి నీతి ఫలము, రెండవది వెలుగు ఫలము, మూడవ చూస్తే ఆత్మఫలము. ఆత్మఫలము రావాలంటే అభిషేకం పొందుకోవాలి. దేవుని ఆత్మ మీలో నివసించువనెడలా, మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదని రోమాపత్రిక 8:9 ఉన్నది. దేవుని ఆత్మ ఎవరికైతే ఉండదో వారు దేవుని పిల్లలు కాదు. ఆత్మఫలము ఫలించాలి. ఆత్మలో నీలో నివాసం చేస్తే ఆత్మ ఏది చెప్తే అది వినాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి, ఆత్మ ద్వారా నువ్వు మాట్లాడాలి, ఆత్మ ద్వారా నువ్వు చూడాలి, ఆత్మ ఎలా చూపిస్తే అలా చూడాలి, ఆత్మ ఎలా నడిపిస్తే అలా నడవాలి. ఆత్మఫలము నువ్వు ఫలించాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదని చెప్తున్నాడు రోమాపత్రి 8:14. ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడదరో వారందరూ దేవుని కుమారులు అని చెప్తున్నాడు. అలాగే దేవుని కుమారులు మనం ఉండాలంటే ఆత్మ చేత మనం నడిపించబడాలి. అయితే దేవుని వాక్యంలో మాకు ఏ రీతి గలతీ పత్రిక 5:22 మనం చూసినట్లయితే దేవుని ఆత్మఫలం ఉన్నది. ఆత్మఫలాన్ని 16వ వచనం కూడా 5వ అధ్యాయం
పదహారు 17 వచనంలో కూడా ఈ మాట ఉన్నది ఏమిటంటే, ఆత్మచేత శరీర క్రియలను మీరు జయించమన్నాడు. ఆత్మానుసారంగా నువ్వు జీవించాలంటే, ఆత్మానుసారం నడుచుకోవాలంటే మీరు శరీరేచ్ఛను నెరవేర్చకూడదు. ఇప్పుడు వాక్యం చెప్తున్నావు, చాలామంది విసుక్కుంటూ ఉంటారు, కొంతమంది ఎప్పుడు ముగిస్తారా అని. వాక్యం మీద నీ దృష్టి ఉంటే ఆ విసుగుదల ఉండదు నీకు. వాక్యం మీద ఆయన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని గమనించాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఆ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నా యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆదివారమే కదా అని మందిరానికి వచ్చేది. కొంత సమయం ఎక్కువైతే ఏంటి, దేవుని వాక్యం చాలా బాగా నాకు నాతో మాట్లాడుతుంది అని అనుకోవాలి. మనిషి వైపు చూడొద్దు మీరు. వాక్యం చెప్పేటప్పుడు మనిషి వైపు చూడొద్దు. వాక్యానికి చెవి ఇవ్వండి. వాక్యం ఏది చెప్తుంది అది చెయ్యండి. వాక్యానుసారంగా జీవించడానికి హృదయాలు మీరు సమర్పించుకోండి. కానీ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సరిచేసుకునే బుద్ధి ఉండాలి. విమర్శ చేయకూడదు, విసుగుజాల చెందకూడదు, సణుక్కోకూడదు, మూలకూడదు. ఇవన్నీ చీకటి క్రియలండి. చీకటి క్రియలు నీలో ఉండకూడదు. ఆత్మఫలమును ఫలించాలంటే నీ ఆసక్తి కలిగి వాక్యం వినాలి. ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరం ఏమంటుందంటే సుఖానికి, సౌఖ్యానికి మరి అలవాటు పడిపోయినటువంటి శరీరము. కనుక ఏదో కొంత సమయమే దేవునికి ఇవ్వటం, మిగిలిన 24 గంటలంటే కనీసం ఒక గంట కూడా దేవుని సన్నిధిలో కూర్చోలేని పరిస్థితి. అలాగే గంటల గంటలు సినిమాల దగ్గర, సీరియల్స్ దగ్గర కూర్చుంటారు, గంటల గంటలు మీటింగ్లో కూర్చుని అయ్యి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినటానికి మాత్రం ఒక 5 నిమిషాలు ఎక్కువైనా సరే లెగిసిపోతూ ఉంటారు. లేకపోతే కొంతమంది టైం చూపిస్తారంట. మా చర్చిలో అలా లేదండి, గట్టిగా దేవుని స్తోత్రం కలుగును కాక. మా చర్చిలో టైం చూపించేది కాదు, మన చర్చి ఎంత చెప్పినా ఎంత చాలా ఆసక్తిగా ఉంటారు. అలాగే కొన్ని చర్చిల్లో చాలా ఆసక్తిగా వింటారు. ఆయా చర్చిల్లో ఎలాగున్నా మనకు అనవసరం. కానీ నువ్వు రక్షించబడ్డావు కదా, దేవుని వాక్యం ఎప్పుడు నువ్వు తింటావు, ఎప్పుడు పూజిస్తావు, ఎప్పుడు నీ ఆత్మ బలపడుతుంది. అలాంటి ఆత్మీయ ఆహారం మనకు అందుతున్నప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోవటానికి శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఉండాలి. ఆత్మస్వభావం గల వారు దేవుని సంతోషపెడతారు, శరీర స్వభావం గల దేవుని సంతోషపరచరు, దేవుని సంతోషపరచని నేరరు. ఆ శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది. కనుక నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా ఉన్నది. ఈ వ్యతిరేకమైన స్వభావంలో ఆత్మ జయించాలి. ఆత్మ ఉంటే నేను జయించగలవు శరీరాన్ని. ఆత్మఫలం ఏమిటి అని మనం చూసినప్పుడు 22వ వచనంలో, ప్రేమ ఆత్మఫలములు కాదండి. ఆత్మఫలములు కాదు, ఆత్మఫలములోనే ఇన్నున్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఈ 9 ఆత్మఫలం అని చెప్తున్నాడు. నువ్వు వెలుగు సంబంధివా, నీతిమంతురాలువా, నీతిమంతుడువా, అయితే నువ్వు దేవుని సన్నిధిలో ఆత్మఫలం ఫలిస్తున్నావా? ప్రేమ లేదు, కక్షలు, విరోధభావము, అన్నదమ్ములు కొన్నిసార్లు మాట్లాడుకుంటారు, కొన్నిసార్లు మాట్లాడుకోరు, సంవత్సరాలు మాట్లాడుకోవరు. నువ్వు క్షమించే గుణం నీకు లేకపోతే నేను చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉంటాయి. కొంతమంది అన్నదమ్ములు చాలా కక్షలతో ఉంటారు, నాకు ఇంత ద్రోహం చేస్తే నేను ఎలా మాట్లాడినా. యేసు ప్రభు వారికి ఎంతగా అందరికీ మేలు చేశారండి. వీళ్ళందరూ కొట్టి ఆయన తిట్టి ముఖం మీద ఉద్రేసి ఉమ్ములు వేసి భయంకరమైన పరిస్థితుల్లో వారు ప్రభువా నేను పాపిని అని వెళితే ఆయన ఏం చేశాడండి? క్షమించాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 26, 25, 26 వచనాలు చూస్తే మీకు ఎవరి మీద అయినా ఒకరి మీద విరోధం ఏదైనా ఉంటే మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఎలా మీరు దాని వారి కొరకు ప్రార్థించమన్నాడు. మీరు వారిని క్షమించండి అన్నాడు. ప్రార్థన చేయటము క్షమించటము, తప్పు తెలుసుకునే వారికి క్షమించమని ప్రార్థన చేయటమే. ఆ ప్రార్థన ద్వారా ఏదో రోజు నేను తప్పు చేశానని వాళ్ళకి పశ్చాత్తాపం కలుగుతుంది. దేవుని సన్నిధిలో మరి అలాగా ప్రేమ లేనటువంటి జీవితాలు, సంతోషము సమాధానము మనకు కలిగి ఉండాలంటే యేసయ్య హృదయంలో చేర్చుకోవాలి. నీతిమంతులైనటువంటి యేసయ్య మనల్ని ఎంత ప్రేమించాడు. ఆ వెలుగు ఫలము మనం ఫలించడానికి, అలాగే దేవుని సన్నిధిలో నీతి ఫలం ఫలించడానికి, ఆత్మఫలం ఫలించడానికి ప్రేమ కలిగి జీవించుకోమన్నాడు. అన్నీ చేసి ఏదైనా ఒక తప్పిపోయామనుకోండి చాలా బాధ అనిపిస్తుంది. అలాగ మనం తప్పిపోకూడదు, జీవితాంతము నెరవేర్చే వారంగానే ఉండాలి. యేసయ్య వచ్చి 33.5 సంవత్సరాలు ఉండి పేద చిన్న అని పెద్ద గొప్ప అని లేకుండా
ప్రతి పట్టణం ప్రతి ప్రాంతానికి వెళ్ళాడు. ప్రేమ అనేటువంటిది ఏం చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు వారు మరి చనిపోయారు, తిరిగి లేచారు. శిష్యులు ఏం చేశారో తెలుసండి, పేతురును కొంతమంది మొత్తం ఎనమండుగురు వీళ్ళందరూ కలిసి ఏం చేశారో తెలుసండి, చేపలు పడతానని వెళ్ళిపోయారు. యేసుప్రభు వారుతో కూడా 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో ఉండి వాళ్ళు వృత్తులు వదిలేసేసుకుని వారిని దేవుని వెంబడించినటువంటి వారుగా ఉంటున్నారు ఆయన శిష్యులు. అయితే వెంబడించినటువంటి ఆ శిష్యులకి దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారం వాళ్ళకి ఇచ్చాడు. రోగులు బాగు చేయండి, దయ్యాలు వెళ్ళగొట్టండి, వ్యాధులు స్వస్థపరచండి, అన్ని జనులు ఏ దారిలోకి వెళ్ళొద్దు, మరి నశించమని ఇస్రాయేల్ దగ్గరికి వెళ్ళండి అని సువార్త ప్రకటించమని మరి దేవుడు వాళ్ళకి సువార్త చెప్పమని వాళ్ళకి ఆజ్ఞిచ్చాడు. వారు బయలుదేరి వెళ్ళారు, చక్కగా ఎన్నో అద్భుతాలు చేశారు. మళ్ళా తిరిగి వచ్చి యేసయ్యకి చెప్పారు, ప్రభువా నీ నామములో ప్రార్థన చేస్తే దయ్యాలు పోయాయి, రోగాలు బాగుపడ్డాయి, వ్యాధులు స్వస్థపడాయని వచ్చి చెప్తుంటే ఆయన సంతోషపడాయని అన్నాడు. మీరు అయిపోయాయని సంతోషపడకండి, మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని సంతోషపడమన్నాడు. వాళ్ళకి రెస్ట్ కావాలని మీరు అరణ్య ప్రదేశానికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగా. ఇంతగా వాడిని ప్రేమించినటువంటి యేసయ్యని విడిచి చేపలు పడతామని చెప్పేసి పేతురు ఏదో అన్నాడు. మిగిలిన వీళ్ళు బ్యాచ్ ఉంది కదా, పేతురు ఏ బ్యాచ్లో ఉన్నాడో, ఎనమండుగురు ఇతను పక్షంగా ఉన్నారని 7 గురిను మరి అతనికి గమనించాడు. నేను చేపలు పెడతానంటే ఇంతకాలం దేవునితో తిరిగామో, దేవుని శక్తి పొందుకున్నామో, దేవుని నామంలో మనం ఉండాలి తప్ప మళ్ళీ చేపలు పట్టకూడదని అనాలి కదా అనకుండా వీళ్ళు కూడా పేతురుతో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అందరు చేపలు పట్టేస్తున్నారు, రాత్రి అంతా పడతానే ఉన్నారు. కానీ చేపలకు దేవుడు ఆజ్ఞిచ్చాడండి, చేపలు ఒక్క చేప కూడా వాళ్ళలో పట్టక పక్కకి వెళ్ళిపోండి అన్నాడు. అంతే, దేవునికి స్తోత్రం కలిగింది కాక. చేపలు ఎంత అలర్ట్ అయిపోయాయండి, ఎంత చక్కగా చేపలు ఎలా పట్టాలో ఎక్కడుంటాయో పేతురు గారు ఆ శిష్యులు తెలుసు. ఆయన వల వేసేటప్పటికి ఒక్క చేప మేము దూరంగా పారిపోయారు, మేము మీ బ్యాచ్ కాదు, మా ఏసఐ బ్యాచ్. దేవునికి స్తోత్రం కలిగిన చేపలన్నీ కూడా దేవుని బ్యాచే. అందుకని దేవుడు చెప్పినట్టు దేవుడు ఆ చేపలు వెళ్ళిపోయాయి. సరే, ఇప్పుడు దేవునికి కోపం రావాలక్కర్లేదండి, ఇంతగా నేను ప్రేమించి మిమ్మల్ని చూసి నన్ను ఇడిచిపెట్టి వలలు పట్టుకుంటారా మీరు, అయితే నేను ఇంకా మీకు నా ప్రేమని చూపించను, మీ దగ్గర రానని అన్నాడండి. అనలేదు, ఈయనే వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం కలుగా. విడిచిపెట్టి వెళ్ళిపోయిన దగ్గర మనం వెళ్తామా, వాళ్ళు మన దగ్గరకు వచ్చేలా చూస్తామా? మానవ స్వభావం, వీళ్ళకి ఇంత పెట్టాను, ఇంత చేశాను, మొత్తం అంతా కూడా వీళ్ళకి ధారపోసాను, నన్ను విడిచిపెట్టేశారు, నాకు ఏమీ సహాయం చేయట్లేదు, నేను కనపడితే అసలు మాట్లాడట్లేదు, చిచి అని అనలేదండి. ఏసయ్య, ఏసయ్య ఎంత ప్రేమ. ఏసయ్య నీలో ఉంటే వెలుగు ఫలం ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళాడండి, ఆత్మఫలము. ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళి పిల్లలారా సంబోధించాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నిలబడిన వెంటనే శిష్యులు భయపడలేదు, చూసి కూడా ఏం పట్టించుకోలేదు. పిల్లలారా అని సంబోధించాడు, ఆయనే వెళ్ళాడు, ఆయనే పిల్లలారా అని సంబోధించాడు, ఆయనే మీరు వల కుడి పక్కన వేయండి అన్నాడు. అంత చేసి అప్పుడు చేపలకి చెప్పాడు, చేపలో వెళ్ళిపోండి వలలోకి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. 153 చేపలు వల వేసిన వెంటనే బిల్బిల్ బిల్ల వెళ్ళిపోయి, అంతే. దేవుని మాటకు లోబడ్డాయి ఆ చేపలు, దేవుని మాటకి లోబడిన చేపలు, దేవుని మాటకి అవిధేయులైనటువంటి పిల్లలు, ఎంత కృతజ్ఞత లేనటువంటి వారుగా ఉన్నారో. యేసు ప్రభు ప్రేమగలిగిన దేవుడు, తన శరీరాన్ని తన మహిమను మన కోసం దారపోసిన గొప్ప దేవుడు. కనుక ఆయన ప్రేమించి వీళ్ళ దగ్గరికి వచ్చి పలకరించి, పైగా వీళ్ళు పైకి వచ్చే లోపుగా ఆయన రొట్టెలు కాల్చి చేపలు కాల్చి పుచ్చిపెట్టించాడండి. ఎంత ప్రేమ అండి, దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రేమ నువ్వు చూపిస్తున్నావు? నీకు పెడితేనే నువ్వు పెడతావు, అది మన ప్రేమ. వాళ్ళకి ఇచ్చారు కనుక నేను ఇస్తాను, వాళ్ళు వచ్చారు కనుక నేను వెళ్తాను, వారు ఇది చేశారు కానీ నేను చేస్తాను. ఏంటది? రెసిప్రోకల్ లవ్ కాదు, ఇది ఉండకూడదు అలాంటి. రెసిప్రోకల్ మ్యూచువల్, వాళ్ళు చేస్తే నేను చేస్తాను, నేను చేశాను వాళ్ళు చేస్తారు, నువ్వు భోజనాన్ని పిలిచావు వాళ్ళు భోజనాన్ని పిలిచారు, ఏంటది? అది సరైన ప్రేమ కాదు. నీకు చెయ్యకపోయినా నువ్వు చెయ్యాలి, వాళ్ళు నీకు ఇవ్వకపోయినా ఇవ్వాలి, వాళ్ళు నీతో మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడాలి, అదే నిజమైనటువంటి ప్రేమ. యేసు ప్రభు వారు ఎంత ప్రేమ కలిగిన, ఆయన చేసిన కార్యాలను తలంచుకుంటే ఆత్మఫలం ఏది నీ దగ్గర? ఎంత కక్ష, ఎంత భేదము, ఎంత విరోధభావము, ఎంత కలహము. ప్రేమ లేనిపోతే, ప్రేమ లేనివాడు అంట మరణమందు నిలిచి ఉన్నాడు అని చెప్పి పత్రికలో. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, చూసారండి. కనుక మనము ఆత్మఫలం ఫలించాలి. చాలా ఫలాలు ఉన్నాయి, ఆత్మఫలాలు మనం ఫలించాలండి. ఆత్మఫలమే దేవుని సన్నిధిలో మనం దేవుని నడిపించేది. మన మొదటి ఫలం ఏంటండి? నీతి ఫలము. రెండవది వెలుగు ఫలము. మూడవది ఆత్మఫలం. నాలుగవది జీవవృక్ష ఫలము. ప్రకటన గ్రంథ 2:7 వచనం సార్ చూద్దాం.
జీవవృక్ష ఫలాలు ఆదాము ఉన్న సమయంలో ఏదేను తోటలో వృక్ష ఫలాలన్నీ కూడా పెట్టాడు. ఏదేను తోటలో జీవవృక్ష ఫలం ఉందండి, ఆ జీవవృక్ష ఫలాలు తింటూ ఉండేవారు, జీవించేవారు, మహిమ శరీరంతో ఉండేవారు ఆదామావలో. వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో దేవుడు ఆ తోటలోంచి బయట గెంటేశాడు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఈ జీవవృక్ష ఫలాలు? ఆయన దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు మళ్ళీ నువ్వు తింటే మళ్ళా నువ్వు మహిమ శరీరం నీకు మహిమతో ఉంటావు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు మళ్ళీ మనం ప్రయాసపడుతున్నాం, రక్షణ పొందిన మనము జీవవృక్ష ఫలాలు తినాలి. ఆ జీవవృక్ష ఫలాలు పరదయసులో ఉన్నాయంటండి. పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజిస్తాడంట. ఎవరో చెవిగలవాడు, చెవిగలవాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, వింటున్నారు కదా, విన్న తర్వాత మీరు ఏం చేయాలి? ఆత్మఫలం ఫలించాలి, వెలుగు ఫలం ఫలించాలి, నీతి ఫలం ఫలించాలి, జీవవృక్ష ఫలం ఫలించాలి. ఆ జీవవృక్ష ఫలాన్ని నువ్వు తినాలంటే పరదయస్కి వెళ్ళాలి. పరదయస్కి వెళ్ళాలంటే నువ్వు దేవుని సొంత నీతిమంతుడుగా జీవించాలి. ఈ లోకంలో నీతిగల జీవితం నువ్వు జీవించాలి. జీవిస్తేనే కానీ పరలోకం వెళ్ళే అవకాశం లేదు. జీవవృక్ష ఫలాలు ఫలించాలంటే చెప్పి ఎక్కడ పడిపోయావో చూసుకుంటున్నాడు. రెండవ అధ్యాయము 5వ వచనం, నువ్వు ఏ స్థితిలో నుంచి పడతావు అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. ఏమంటే చీట క్రియలు ఏదైనా సరే ఉంటే ఏం చేయాలి? దేవునికి అప్పగించుకో. నీ అవయవాలు దేవునికి అప్పగించుకో, నోరును దేవునికి అప్పగించు, నోట్ల నుంచి వచ్చే ప్రతి చెడు మాటను తొలగించుకో, ఈ హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెడుగును తొలగించుకో, దేవునికి మారు మనసు పొందు. జీవవృక్ష ఫలాలు దేవునితో జీవించేటువంటి ఆ జీవవృక్ష ఫలాలు పరదేశంలో చెవి గలవాడు వినుడుగాక. ఇలాగే చెప్తారులే అని అనుకోవద్దు. నీలో ఏ చీకటి ఉన్నదో ఆ చీకటను తొలగించేసుకో. దేవుని సంద ఆత్మఫలం ఫలించడానికి జీవవృక్ష ఫలాలు మనం ఫలించాలంటే ఆయన దగ్గర మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాళ్ళకే దేవుడు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు, నువ్వు మారు ఏ స్థితిలో పడ్డావో అది తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేసుకుని తిరిగి మారు మనసు పొందు, పొంది ఆ మొదటి క్రియలు చేయి. రక్షణ పొందినప్పుడు ఎంత సంతోషమో, రక్షణ పొందినప్పుడు ఎంత ఆనందమో, రక్షణ పొందినప్పుడు ఎంత ప్రార్థన, ఎంత ఆసక్తి, వాక్యం ఏడల ఆసక్తి, ప్రార్థన ఏడల ఆసక్తి, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఆసక్తి. వచ్చే కొలది దేవుని సన్నిధిలో దూర దూరంగా లేటుగా రావటము, ఈ ఆసక్తితో నువ్వు దేవుని రాజ్యాన్ని వెళ్ళగలవా? దేవుని సన్నిధిని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించకుండగా పరదయసులో జీవవృక్ష ఫలాలు నువ్వు తినగలవా? నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొంది దేవుని సన్నిధిలో జీవవృక్ష ఫలాలు తినటానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీవు నీ కులాయతుల క్రియలు నువ్వు ద్వేషిస్తున్నావు, నేను కూడా వీడిని ద్వేషిస్తున్నా. నీ కులాయతుల క్రియలంటే ఎక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోవడం, పర్వాలేదులే అని అంటాం. అలాగా కాంప్రమైజ్ అవ్వకూడదండి. ప్రతి దానికి ఒక ప్రత్యేకత, దేవుడు చెప్పాడు అను చెయ్యాలంతే. ఈ కొంచెం దాంట్లో ఏముందిలే పర్వాలేదులే, ఇవి ఒక్కటే కదా పర్వాలేదులే అని అనుకోకూడదు. అలాగ ఒక చిన్నదాన్ని తప్పిపోయినా మన దేవుని జీవవృక్ష ఫలాలు మనకు ఫలితం మనకి పాలు ఉండదు. కానీ జీవవృక్ష ఫలాలు పరదయసులో ఉన్న జీవవృక్ష ఫలాలు, పరలోక రాజ్యానికి దిగు ఉన్నదే పరదయసు. ఇప్పుడు భూమి మీద చనిపోయిన నీతిమంతులందరూ కూడా ఆ ఆత్మలన్నీ పరదయసులో ఉంటాయి. వెంటనే పరలోక రాజ్యానికి వెళ్ళము. ప్రభువారు వచ్చినప్పుడు తీర్పు జరిగినప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ మనకి ఏ దాకా కుడివైపు ఎడవైపు విభాగించినప్పుడు అప్పుడు మనం పరలోకి వెళ్తాం. అంతవరకు దేవుని ఆత్మలో రక్షణ పొంది నీతి ఫలాలు ఫలిస్తూ, ఆత్మఫలం ఫలిస్తూ, మరి వెలుగు ఫలంతో ఫలిస్తూ దేవుని సన్నిధిలో జీవవృక్ష ఫలాలు తినాలని అంటే చనిపోయిన తర్వాత ఆ ఆత్మలు పరదయసులో ఉంటాయి. పరదయసులో దేవుడు వచ్చినప్పుడు మిగిలినవన్నీ కూడా దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. కనుక ప్రభు సన్నిధిలో జీవవృక్షాలు పోగొట్టుకున్నారు ఆదామావలో. మళ్ళా ఆదామావుల సంతానం రక్షించడానికి ఆయన పాపులైన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మొదటి ఆదాము కడపటి ఆదాము ద్వారానే మనకు రక్షణ. మొదటి ఆదాము తప్పు చేశాడు కథ, అతని అవిధేయతల వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డారు. కడపటి ఆదామని యేసయ్య వచ్చి మనల్ని ఆయన యొక్క విధేయత వలన మనకు రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కనుక మన పరదయసులో ఉండాలి అని అంటే, పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే జీవవృక్ష ఫలాలు మనం భుజింప చేస్తానని దేవుడు మాటిచ్చాడు. కనుక నువ్వు మారు మనసు పొందడానికి నువ్వు అవకాశం ఇచ్చాడు. ఆ మారు మనసు పొందు. దేవుని సన్నిధిలో ఎంత మాత్రం సమర్థించుకోవద్దు. నువ్వేదో చేసేసి నేను పర్వాలేదులే అని అనేటువంటి మాట
మనం విడిచిపెట్టేయాలి. ఖచ్చితమైన మాటలు, ఖచ్చితమైన దేవుడు, ఖచ్చితమైన రాజ్యము, ఖచ్చితమైనటువంటి త్రోవ, ఆ ఖచ్చితమైనటువంటి జీవితము దేవుడు మనకిచ్చాడు. ఆయన ఖచ్చితమైన దేవుడు. నీవు నేను కూడా ఖచ్చితంగా ఉండాలని దేవుడు చెప్పాడు కనుక ఏ అవిధేయతలు ఉన్నా సరే దేవుని సందులో ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ఆఖరిగా మనం చూసినట్లయితే మారు మనసు తగిన ఫలం ఫలించమన్నాడు. మత్తయి సువార్త 3:7 ఒకసారి చూద్దాం. మారు మనసుకు తగిన ఫలము ఏంటంటే అది? మారు మనస్సుకు తగిన ఫలం. నువ్వు మారు మనసు పొందిన వాళ్ళు అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. దాని ఫలము నువ్వు పొందాలి, మారు మనసు తగిన ఫలం పొందాలి. అలా కనుక నువ్వు మారు మనసు పొంది మళ్ళీ లోకంలో నువ్వు కలిసిపోతే దేవుడు ఏం చేయ, ఇప్పుడే గొడ్డలు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మంచి ఫలము, మంచి ఫలము ఫలించాలి. మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందినటువంటి వాళ్ళు నీతి ఫలం పొందాలి, నీతి ఫలం జీవించాలి, ఆత్మఫలంతో జీవించాలి, అలాగే మరి వెలుగు ఫలంతో జీవించాలి. మారు మనసు పొందామని అనుకుంటున్నారు కానీ క్రియలు ఏమి బాగలేదు. ఇక్కడ ఏంటి ఇంకా మరి మారు మనసు తగిన ఫలాలు ఏమిటి అని అన్నప్పుడు ఆయన చెప్తున్న మాట, ఆయన చెప్పులు మోయటగా నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మిచ్చును. దేవునికి స్తోత్రం కలిగిన కాక మారు మనసు పొందిన వారు తర నెక్స్ట్ స్టెప్ ఏంటండి? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. అప్పుడే నువ్వు ఆ మారు మనసు ఫలం ఫలించగలవు. పరిశుద్ధాత్మ నీలో పనిచేయాలి, పరిశుద్ధాత్మ నిన్ను నడిపించాలి, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు దేవుని కార్యాలు ప్రజలకు చూపించాలి. దేవుని మహిమను మనలో ఉంచాడు. యోహాను సువార్త 17:20 మీకు చెప్పాను, 22-23 ఆయన మహిమ కార్యాలు మనలో దేవుడు మహిమనుంచాడు కనుక నువ్వు మారు మనసు తగిన ఫలాలు ప్రతి మాటలో, ప్రతి క్రియలో, ప్రతి కదలికలో, ప్రతి ప్రవర్తనలో మారు మనసు తగిన ఫలాలు మనము ఫలించాలి. అలా ఫలిస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఇంకా బహుగా వాడుకుంటాడు. ఇప్పుడే సాక్ష్యం చెప్పాడు డేవిడ్ రాజు, మరి ఎంతో చెయ్యి లేవలేదు, 20 రోజుల నుంచి మందులు వాడుతున్నాను, 20 రోజుల నుంచి ఆయింట్మెంట్ రాసుకుంటున్నాను, అయినా కానీ నా చెయ్యి చాలా భయంకరమైన నొప్పి, చెయ్యి ఎత్తలేకపోతున్నాను అని చెప్తా ఉన్నాడు. అయితే ఒకరోజున మా ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఇలాగనే ఈ పరిస్థితులను చెప్తే ఏం భయపడకు, కంగారు పడకు, మన యేసయ్య మన దగ్గర ఉన్నాడు, ఆయన స్వస్థపరిచే దేవుడు అని భయపడొద్దని చెప్పి దేవుడు మనకు పరమ ఔషధం ఇచ్చాడు. ఏం ఔషధం అండి అది? దేవుని యొక్క తైలం ఇచ్చాడు. అన్నాడు, మీలో ఎవరైనా రోగిగా ఉంటే నూనె రాసి ప్రార్థి, రోగులు స్వస్థపరచండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి అని, వ్యాధులు స్వస్థపరచండి అని దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆయన అధికారం ఇచ్చి మారు మనసు పొందిన నీవు మారు మనసు తగిన ఫలాలు ఫలిస్తే నీ ద్వారా దేవుని మహిమ కార్యాలు ప్రజలు చూస్తారు. ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఆ ఆయిల్ తీసుకుని ఆ చెయ్యి మీద వేసి నూనె రాసి నజరేడనే సున్నామంలో ఈ చేతి మీద పనిచేస్తున్న ఆ నరములు ఎముకల మూలుగులు మనకు ప్రతి కణములో పనిచే దురాత్మ శక్తుల్ని ఏసునామలు బంధించి ఆ చెయ్యి ఏసునామలు చెయ్యి ఎత్తమని అన్నప్పుడు వెంటనే చేయి ఎత్తేసాడు. గట్టిగా దేవుని స్తోత్రం కలిగిన కాక ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నాడండి? 20 రోజుల నుంచి మందులు వాడుతున్నాడంట, ఆయింట్మెంట్ రాసుకున్నాడంట, కానీ బాగా సలుపు వచ్చేస్తుంది, రోజు రోజుగా బలహీనత ఎక్కువ. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళా దేవుడు స్వస్థపరిచాడు అతన్ని. దేవునిలో ఉన్న మహిమ మనలో కూడా దేవుడు ఉంచాడు. ఆయన మనలో ఉంటేనే మారు మనసు తగిన ఫలాలను ఫలిస్తేనే నీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటారు. పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం తీసుకోవాలి. నీళ్ళలో బాప్తిస్మం తీసుకున్నావు, పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిస్మం తీసుకుంటే ఆ మహిమ నీలో ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే యేసయ్య వారిని స్వస్థపరుస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. కనుక దేవుని సన్నిధిలో ఏదో రక్షణ పొందామంటే సరిపోదండి అన్నాడు. మేరేమి బంగారము కంటే, అపరంజి కంటే నా వలన కలుగు ఫలమో మంచిది. గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. నాయన వల్ల వచ్చే ఫలం ఏంటి చెప్పండి? నీతి ఫలము, వెలుగు ఫలము, ఆత్మఫలము, జీవవృక్ష ఫలము, మారు మనసు తగిన ఫలము. ఈ ఫలాలు పరిశుద్ధాత్మతో మనము చేయగలము. ఈ ఫలాలను ఫలించాలంటే ఆత్మనీయులోకి రావాలి. కనుక ప్రతి ఒక్కరు ఏ ఫలం ఫలిస్తున్నావో, ఈ ఫలములు ఫలిస్తున్నావా, లేకపోతే దేవునికి దూరంగా ఉండి నరకబడి చెట్టున గొడ్డలి చెట్ల వేరన ఉంచబడినది, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. మరి ఇవన్నీ కూడా మంచి ఫలాలు. ఈ ఫలాలు, ఈ నీతి ఫలమైనా, వెలుగు ఫలమైనా, ఆత్మఫలమైనా, జీవవృక్ష ఫలమైనా, మారుమస్తన ఫలాలు, ఇవన్నీ కూడా మంచి ఫలాలు. ఈ ఫలాలు ఎవరైతే ఫలిస్తారో
దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కనుక ఏ ఫలం ఫలిస్తున్నావో ఒక్కసారి యోచించుకో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుని మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికే స్తోత్రాలు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ రోజున నీతో మాట్లాడాడు. రక్షణ పొందావు కానీ ఏమాత్రము దేవునికి ప్రయోజనకరముగా లేకుండా ఉంటున్నావు. రక్షణ పొందావు, దేవుని సందులో వాడబడుతున్నావు, దేవుడు నీకు తగిన ప్రతిఫలం ఇస్తాడు. దేవుని సందులో ఆశక్తితో ఈ పరిచయం ఇంకా ముందుకు సాగిపోవాలి. ఇంకా రక్షణ పొందనటువంటి వారు, రక్షించబడి దేవునిలో దూరమైనటువంటి వారు దేవుని సన్నిధిలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీతి ఫలం ఫలిస్తున్నావా? ఆత్మఫలం ఫలిస్తున్నావా? జీవరక్ష ఫలం ఫలిస్తున్నావా? వెలుగు ఫలం ఫలిస్తున్నావా? మారు మస్తగిన ఫలం ఫలిస్తున్నావా? దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. నువ్వు కోరుకునే దాన్ని బట్టే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రభువా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ప్రతి సమస్య నుంచి ఈ బిడ్డలందరినీ విడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎవరు బలహీనతగా ఉన్నారో యేసునామములో స్వస్థత విడుదల ప్రకటిస్తుండగా ప్రభువా వారికి ఆశ్చర్యకరమైనటువంటి స్వస్థతలు దయచేయండి. స్వస్థపరిచే దేవుడు నీవే ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆత్మఫలము ప్రభువా, రోగుల మీద చేతుల ద్వారా స్వస్థపడతారని చెప్పావు. ప్రభువా, ఈ సందర్భంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, నీ అభిషేకం వారిలో పంపించండి. స్వస్థత విడుదల దయచే. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో ఎవరైతే స్పాన్సర్ చేస్తారో, శ్యామని, రాజీని, అలాగే షేరీ, షారోను, ఈ బిడ్డల నలుగురిని మీరు దీవించండి. వారి ప్రభువా వారి బిజినెస్ని నూరంతలుగా ఫలింపచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలో ఈ వాక్యము ఫలించుటకు సహాయం చేయండి. ప్రభువా, సంఘాలన్నింటి కూడా దీవించి ఆశీర్వదించమని. నువ్వు త్వరగా వస్తున్నావు, నీ రాకడల మేమందరం ఎత్తబడే గుంపులను తగిన సిద్ధపాటు దయచేయమని యేసునామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి లక్ష్వారం కూడా 1 గంటకి ఈ ప్రోగ్రాం వస్తుందండి. కొంతమంది నన్ను ఎక్కడికన్నా వెళుతుంటే వచ్చి అడుగుతూ ఉన్నారు, మీ ప్రోగ్రాం మేము చూస్తున్నామండి, ఎప్పుడు వస్తుందని ప్రతి వారం అని అడుగుతున్నారు. కనుక ప్రతి గురువారము మధ్యాహ్నం 1 గంటకి వస్తుంది. ప్రతి వారు చూసి దైవ దీవెనలు పొందండి.